ఏమైంది? సారీ అండి. ఓ, గ్లాస్ పడిపోయిందా? నీకేం కాలే కదా. పర్లేదులే, దట్స్ ఓకే. తప్పు మీరు చేస్తే పోలే కదా, నేను సారీ చెప్తే ఓకే అండి. ఓకే, ఏంటి ఓకే? నేనేం చేశానే, నా పాటికి నేను ఫోన్ మాట్లాడుతుంటే నీ సౌండ్ వినిపించే కదా వచ్చాను. నువ్వే కదా గ్లాస్ పడేసావు. ఇది మీ వల్లే పడిపోయింది. ఓయ్, నా చేయి తగిలేమన్నా పడిందా? కాదుగా, నీ చేయి తగిలేగా పడింది. నా చేయి తగిలి పడిపోయింది, కానీ అది పడిపోవడం కారణం మాత్రం మీరే. నేనా? 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 ఆ గ్లాస్ అక్కడ పెట్టింది ఎవరు? నేనే. మీరు అక్కడ పెట్టకపోయింటే నా చేయి తగిలి పడిపోయేది కాదు కదా. సో ఆ గ్లాస్ పడేసింది మీరే. హే, ఇది కరెక్ట్ కాదు. అది నీ చేయి తగిలే పడిపోయింది, తప్పు చేసింది నువ్వు. మీరైనా తప్పు చేయచ్చేమో, ఆఖరికి ఆ దేవుడైనా తప్పు చేయచ్చేమో, కానీ ప్రపంచంలో తప్పు చేయని ఎవరైనా ఉన్నారంటే అదొక్క భార్య మాత్రమే. ఏంటి బాబన్న? అదొక్క భార్య మాత్రమే. అవునే, అవును, దేవుడే తప్పు చేశాడు నేను పుట్టించి. ఏంటి, కొట్టేద్దామనే? టీవీ చూసుకోవే. సో తప్పు చేసింది ఎవరు? నా వల్లే పడిపోయాను. ఓకేనా? కాబట్టి తప్పు చేసింది మీరే కాబట్టి మొత్తమంతా క్లీన్ చేసేసి ఎప్పుడెళ్ళి ఫోన్ మాట్లాడుకోండి. ఓకే. అప్పుడు పడింది.